బిడ్డ యాది మర్వకు నేను ఎమ్మెల్యేని రేపు మంత్రిని అవుతా సీఎంని కూడా అవుతా నన్నే డిమాండ్ చేస్తావా ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరంగం కేవలం 6000 రూపాయల కరెంటు బిల్లు గురించే ఈ ఆవేశమంతా పరిగిలో ఎమ్మెల్యే ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది అయితే బిల్లు కట్టే టైం అయిపోయిందంటూ విద్యుత్ సిబ్బంది వచ్చారు ఇప్పటికే 50000 పెండింగ్ ఉంది కనీసం ఈ నెల బిల్లు 6000 అయినా కట్టమన్నారు ఎమ్మెల్యే పిఏ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు అయితే కరెంటు కట్ చేస్తామని ఖచ్చితంగా తేల్చి చెప్పారు సిబ్బంది అన్నట్లే కరెంటు కట్ చేశారు కూడా అప్పుడు ఎమ్మెల్యే లైన్లోకి వచ్చారు ఇక సార్ అధికార దర్పం మామూలుగా చూపించలేదు ఎమ్మెల్యే ఇంటికే కరెంటు కట్ చేస్తాననేసరికి ఆయన అహం దెబ్బతింది ఆవేశపడిపోయారు అయినా సిబ్బంది మాత్రం వెనక్కు తగ్గలేదు సార్ నేను కాదు ఇప్పుడు మంటికి రాలా మంటికి రా కాదు సార్ ఒక్క నిమిషం కూర్చున్నా ముంగళ్ళి పంపిందంట సార్ నేను సార్ నేను ఒక్క నిమిషం సార్ నేను ఎవరో కాదు కొన్ని పనులంతా కొడుకును సార్ ఎవరైనా కరెంట్ కట్ చేయలేదు సార్ ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడాను నిన్ను వెతుకుంటా ఫంక్షన్ మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తావా బంద్ చేయలేదు సార్ మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను మీరేమో అక్కడ విజిట్ అవడానికి వెళ్ళిండ్రు నువ్వేమో రికార్డ్ చేస్తున్నావు అంట కదా నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే అశోక్ రెడ్డి అంటే ఎవరు తమ్ముడు ఆయన నేనేమన్నా సార్ నేనేమనలేదు కదా సార్ నేను రికార్డ్ చేస్తున్నావు అంట కదా నా వస్తాను లేదు ఆయన తిట్టిండు సార్ నన్ను తిట్టిండు అరే ఎందుకు తింటారా తిట్టిండు సార్ మీరు కావాలంటే వేరే వేరే సార్ తిట్టిండు నువ్వు బయట కనబడ్డావు అవును సార్ మేమేమన్నా అన్నా సార్ నేనేమన్నాను సార్ ఏమన్నా అన్నాను సార్ సాయంత్రం కడతామని చెప్పి అన్నాడు కదా అవును వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోయినా సార్ రూల్స్ ఉంటాయి మాకు కూడా ఇది ఉంటాయి మాకు చెప్తావారా నువ్వు మీ రూల్స్ కాదు సార్ నేనేమనలేదు ఆయన పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు ఏడీ ఎవరన్నా కనెక్ట్ చేసుకో అంటే నేను డిఈని అడిగి ఈ పేరు తీసుకున్న పోస్టింగ్ చేపించిన రాంబాబు అర్థమైందా సార్ సార్ నువ్వేంద్రా నాకు రాజు చేసేది కాదు సార్ నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఆయన కావాలని క్రియేట్ చేసినట్లా వల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్ ఇప్పుడు వాచ్మెన్ ఎవరు తప్పున మేమేం మాట్లాడినాం చెప్పి అడగండి సార్ ఒకసారి మేమేమన్నా అన్నమా కట్ చేస్తామంటున్నా కరెంట్ ఏం కట్ చేయలేదు సార్ మీ అమ్మడే వచ్చినా నేను ఫంక్షన్ హాల్ కడికి వచ్చినా ఆయన అశోక్ రెడ్డి కట్ చేయండి రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్ నేను ఏడు సార్కి మాట్లాడాను సార్ నేను కట్ చేయలేదు సార్ కరెంటు కట్ చేయలేదు ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసేంత దమ్మారా నీకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేంటికి ఎమ్మెల్యే అంటే ఏమంటున్నావు రా కరెంటు మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారు నువ్వేంద్రా నీ బతికి ఉంటారా కాదు సార్ మేము ఎప్పుడైనా బంద్ చేసినావా సార్ నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను బంద్ చేసి నువ్వు మళ్ళీ ఆన్ చేపించావు లేదు సార్ అది మళ్ళీ నకరాలు చేసిన అంటే తోడుగా లేదా మళ్ళీ ఒకసారి చేసినామంటే సార్ నేను సార్ అర్థమదా సార్ సార్ ఎందుకురా ఏం తిమ్మడం ఎక్కువ అదా నీకు కాదు సార్ అదే మీకు సృష్టించి సార్ నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్ నేను మీ ఎంబడి తిరిగినాను సార్ మీరు అట్లా మాట బాధ అనిపిస్తుంది సార్ మీరు ఆయన తిట్టిండు సార్ తిట్టింది రికార్డ్ చేసిన అని చెప్పిన నేను అనిపిస్తాను చెప్పి మీ దగ్గరకు వచ్చినాను సార్ నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరకు వచ్చినాను సార్ ఫంక్షన్ హాల్ కాడికి మీరేమాడాక పేలేదు దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినారు నేను సార్ ఫోన్ చేశాను నేను ఇట్లా తిడుతున్నాడు మా ఏడు సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా తిడుతుండు సార్ అంటే అని చెప్తే సరే ఉండని రావటం చెప్పి వచ్చి రా అన్నాడు మేము వచ్చేసినాం సార్ నేను మాట్లాడతాను సార్తో మాట్లాడతాను వచ్చేటప్పుడు వచ్చేసినాం మేము అంతే మళ్ళీ ఒకసారి ఇది అట్లా చేయడం అంటే బాగుండదు మళ్ళీ నాకు వచ్చి కలిసిన తర్వాత ఏం చెప్తున్నా సార్ సార్ ఓకే ఓకే సార్ రైట్ ఇదే అంశంపైన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రవీణ్ ఎమ్మెల్యే ఎంత దురుసుగా ఎంత అధికార దర్పంతో లైన్మెన్ పైన మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాము ఎంతకాలంగా ఈ కరెంటు బిల్లు పెండింగ్ ఉంది ఎంత పెండింగ్ ఉంది కరెంటు కట్ చేయడం అనేది ఏ రకంగా తప్పని ఆయన అనుకుంటున్నారు అయితే గత 4 నెలల నుండి కూడా దాదాపు 50000 రూపాయలు బిల్లు పెండింగ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ నెలకు సంబంధించింది ఏదైతే 6000 రూపాయలు కూడా కరెంటు బిల్లు వచ్చింది అయితే ఆ బిల్లు చేయాలంటూ కూడా ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో లైన్ మెన్ తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఏదైతే ఎమ్మెల్యే పిఏ అశోక్ రెడ్డితో కూడా బిల్లు కట్టిన తర్వాతే మీకు కరెంటు ఖచ్చితంగా వదులుతాం అంతవరకు వదిలే ప్రసక్తి లేదు కట్ చేస్తామంటూ కూడా కరాకంటిగా చెప్పినటువంటి పరిస్థితి
ఎవరికి చెప్తావు చెప్పుకోపో, మేము ఎటువంటి విధంగా బిల్లు చెల్లించలేదు, ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి మీరు బిల్లు చెల్లించాలని ఎలా అడుగుతారంటూ కూడా ఆ పిఏ అశోక్ రెడ్డి కూడా వారిపై దాడి చేయడం, వారితో అసభ్య పదజాలను కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే వీరు ఖచ్చితంగా ఒకవేళ ఎమ్మెల్యేకి కాల్సిన చెప్పుకోండి అంటూ కూడా వీరు అక్కడ కరెంట్ కట్ చేసి తిరిగి వీరు విధులకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో అవి చెప్పుకోరాని విధంగా కూడా అతను దూషించడం జరిగింది. మనం ఇంతకు ముందే చూసాం, ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేతోనే రూల్స్ మాట్లాడతావా, ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు అంటూ కూడా బెదిరింపులకు దిగాడు. అయితే ఈ విషయం పైన పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అశోక్ రెడ్డి ఎవరైతే పి అశోక్ రెడ్డి ఉందో అతనిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తును కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గత 4 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టకపోవడం, మరొకసారి ఈ మంత్ మాత్రమే కట్టండి అంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు అడిగినప్పటికీ కూడా వీరు అసభ్య పదజాలంతో మాట్లాడడం, తన ఎమ్మెల్యేనే డబ్బులు అడుగుకోకపోతే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ కూడా వారిని తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరొకసారి ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా ఇప్పటికే పరిగి పోలీస్ స్టేషన్ కూడా ఏదైతే శాఖ సిబ్బంది కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరు, రేపు మంత్రిని కుదిరితే ఎల్లుండి సీఎంను కూడా అవుతాను, నువ్వెంత నీ బతుకెంత, ఈయన మాట్లాడినటువంటి మాటలు. విద్యుత్ అధికారులు ఏమంటున్నారు, ఓ పక్క బిల్లు కట్టకపోవడం ఒకటైతే ఈ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం రెండోది. విద్యుత్ అధికారులు ఏమంటున్నారు, దీనిపైన ఎమ్మెల్యే పైన కేసు ఏదైనా పెట్టే ఆలోచనలో ఉన్నారా? అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం మేము రిక్వెస్ట్ గానే అడిగాం, అక్కడికి వెళ్లి ఇంటి దగ్గరికి 6,000 రూపాయలు మాత్రమే చెల్లించి మలుతుందని అడిగాం. అయినప్పటికీ 6,000 కాదు కదా, 1,000 రూపాయలు కూడా చెల్లించమంటూ కూడా అశోక్ రెడ్డి తమపై దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలం ఉపయోగించాడు కాబట్టి మేము కేసు పెట్టాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా తిరిగి మాపై ఫోన్ చేసి ఫోన్ లో కూడా అసభ్యంగా మాట్లాడాడు, ఎమ్మెల్యేపై కూడా కేసు పెడతామంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇట్లా అధికారులపై ఇంత అసభ్య పదజాలం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా ప్రస్తుతం అయితే పిఏ అశోక్ రెడ్డిపై మాత్రం 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో కూడా దీనిపైన ఎమ్మెల్యేలే స్పందించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక గతంలో కూడా ఇలాంటి ఘటనే ఎమ్మెల్యే కూడా ఫోన్ లో మాట్లాడి ఇంతకు ముందు కూడా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి, మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం అయ్యింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా పరిగి పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తారా లేకపోతే అశోక్ రెడ్డిపై మాత్రమే కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తారా అనే విషయం పైన మాత్రం మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. ఈశ్వర్ రైట్ ప్రవీణ్ సార్ సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది నేను సార్ ప్లీజ్ నువ్వు రాలా మంటికి రారా ఇప్పుడు మంటికి రా సార్ నేను నేను కాదు ఇప్పుడు మంటికి రారా మంటికి రా కాదు సార్ ఒక్క నిమిషం ముంగల సార్ ఏడి పంపిందంట సార్ నేను సార్ నేను ఒక్క నిమిషం సార్ నేను ఎవరో కాదు కొండపల్లి అంతా కొడుకును సార్ ఎవరన్నా కరెంట్ కట్ చేయలేదు సార్ ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడిన నిన్ను వెతుకుంటా ఫంక్షన్ మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తావా బంద్ చేయలేదు సార్ మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు నువ్వేమో రికార్డ్ చేస్తున్నావు అంట కదా నువ్వు రికార్డ్ చేస్తున్నావు అశోక్ రెడ్డి అంటే ఎవరనుకోరా తమ్ముడైనా నేనేమన్నా సార్ నేనేమనలేదు కదా సార్ నేను రికార్డ్ చేస్తున్నావు అంట కదా నవస్తాను లేదు ఆయన తిట్టిండు సార్ నన్ను తిట్టిండు అరే ఎందుకు తింటారా పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు ఏడీ ఎవరన్నా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిజీని అడిగి ఈ పేరు తీసుకుని పోస్టింగ్ చేయించిన రాంబాబు అర్థమైందా నువ్వేంద్రా నాకు రాజు చేసేది సార్ నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఆయన కావాలని క్రియేట్ చేసిన అట్లా వల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్ వాచ్మెన్ ఎవరు తప్పున మేమేం మాట్లాడినా చెప్పి అడగండి సార్ ఒకసారి మేమేమన్నా అన్నమా కట్ చేసామంటున్నా కరెంట్ ఏం కట్ చేయలేదు సార్ మీ అమ్మడే వచ్చినా నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా ఆయన అశోక్ రెడ్డి కట్ చేయండి రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్
ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసినంత దమ్మారానికి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఏమంటున్నారా? కరెంటు మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే నిజంగా నీ బతికి ఉంటారా? కాదు సార్, మేము ఎప్పుడైనా బంద్ చేసినామా సార్? నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బంద్ చేసి నువ్వు మళ్ళీ ఆన్ చేపించావు? లేదు సార్. అది కాదు సార్, అదే మీకు సృష్టి సార్. నేను ఒకప్పుడు మీ కార్యకర్త సార్. నేను మీ ఎంబడి తిరిగినాను సార్. మీరు అట్లా మాట బాధ అనిపించింది సార్. మీరు ఆయన తిట్టిండు సార్, తిట్టింది రికార్డ్ చేసిన చెప్పినాను. నేను చూపిస్తాను చెప్పి మీ దగ్గరకు వచ్చినాను సార్. నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి. మీ దగ్గరకు వచ్చినాను సార్ ఫంక్షన్ హాల్ కాడికి. మీరే మాట దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినరు. నేను సార్కు ఫోన్ చేశాను. నేను ఇట్లా తిడుతున్నాడు మా ఏడి సార్కి ఫోన్ చేశాను సార్. ఇట్లా తిడుతుండు సార్ అంటే చెప్తే సార్ ఉండని రావటం చెప్పి వచ్చి రా అన్నాడు. మేము వచ్చేసినాం సార్. నేను మాట్లాడతాను, నేను సార్తో మాట్లాడతాను. వచ్చేందుకు వచ్చేసినాం మేము అంతే. మళ్ళీ ఒకసారి ఇది అట్లా చేయడం అంటే బాగుండదు. మళ్ళీ నాకు వచ్చి కలిసిన తర్వాత ఏం చెప్తున్నా సార్? సార్ ఓకే ఓకే సార్.